డాక్టర్ గారు, నాకు రెండు కిడ్నీల్లో రాళ్ళున్నాయి. ఎడమవైపున 7 mm స్టోన్ ఉంది, అలాగే కుడివైపున 5 mm స్టోన్ ఉంది. సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నాను. అయితే రోజూ వేడి నీటిలో నిమ్మకాయ కలుపుకొని తాగితే శరీరంలో కాల్షియంని నివారిస్తుందని అంటున్నారు. ఇది నిజమేనా? నేను ఇప్పటి నుంచి అలా చేయొచ్చా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు మీరు చెప్పినట్లుగా మీకు రెండు కిడ్నీస్లో స్మాల్ స్టోన్స్ ఉన్నాయి. అంటే యూజువల్గా మేము 9 mm 10 mm వాటిని స్టోన్స్ విచ్ హ్యావ్ టు బి ట్యాకిల్డ్ ఆర్ రిమూవ్ చేయడానికి యూజువల్గా ట్రై చేస్తామన్నమాట. బట్ అదర్వైజ్ 7-8 mm కంటే తక్కువ ఉన్న స్టోన్స్ని యూజువల్గా వదిలేస్తాం. అంటే అవి ఒక్కొక్కసారి పెరగకుండా ఉండి బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు చెప్పినట్లుగా బేసికలీ నిమ్మకాయ రసము అవి బేసికలీ హైడ్రేషన్ బాగా ఉండాలన్నమాట. అంటే ఎవరైతే ఈ స్టోన్స్ ఫామ్ అవడానికి కారణమే డిహైడ్రేషన్. డిహైడ్రేషన్ కారణం వల్ల అవుతుంది కాబట్టి ఐదర్ కొంతమంది నిమ్మరసంతో తీసుకుంటారు, కొంతమంది వాటర్ తాగుతారు, కొంత ఏదో ఒక విధంగా. అంటే బేసికలీ హైడ్రేషన్ ఉన్నట్లయితే మీకు స్టోన్స్ ఫర్దర్గా ఫామ్ అవ్వకుండా ఉన్న స్టోన్ కూడా ఒక్కోసారి పడిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే స్టోన్స్ ఎందుకు ఫామ్ అయ్యాయి? మీకు రెండు కిడ్నీస్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏమైనా రికరెంట్ స్టోన్ ఫార్మరా, మీకు ఏమైనా ఇన్హరెంట్ మెటబాలిజం ప్రాబ్లం ఉందా, ఏంటి అనేది నిర్ధారణ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించినట్లయితే మీకు ఎందుకు ఈ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, రెండు కిడ్నీస్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి అది ఒకసారి యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసుకొని ఏమైనా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా, కాల్షియం ఎక్కువగా ఉందా, థైరాయిడ్, పారాథైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని వాటిని కరెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఫర్దర్గా స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట.